हाय फ्रेंड्स, वेलकम टू तेजाल इन वन चैनल। मेरे एवरना क्रोत चैनल चूस्तू उ प्लीज सब्सक्राइब चाहेंडी, लाइक चाहेंडी, शेयर चाहेंडी। इरोजु नाकेंतो इष्टमैन गार्डनिंग व्लॉग अंडी, चूडंडी। चूसनारा इदी ना होम गार्डन लो उन्ना देवगन्नेरु मोक्का। इदी मंची वैब्रेंट कलर तो उन्ना फ्लावर्स निस्तुंदंडी। दीनी केयरिंग टिप्स, फ्लावरिंग टिप्स अन्नी चेप्तानु। वीडियो स्किप चेयकुंडा पूर्ति वीडियो चूडंडी, मीकु अर्थमवुतुंदी बागा। इदी नाकु एंत इष्टमैन मोक्कंडी। చూస్తున్నారా, బర్డ్స్ వచ్చినప్పుడు ఇలా ఉంటుందన్నమాట। నేను స్టేజెస్లో మీకు అర్థమయ్యేలా తీసాను వీడియో। బర్డ్స్ స్టార్టింగ్లో ఇలా వస్తాయి, చూస్తున్నారా, సో మెనీ బర్డ్స్ వస్తాయండి। ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువ కాలం ఉంటుంది। ఫ్లవర్స్ వచ్చాక చాలా ఎక్కువ కాలం అవి ఉంటాయి అన్నమాట, మంచి సువాసనతో ఉంటాయి ఫ్లవర్స్। ఈ దేవగన్నేరు మొక్కకి సన్లైట్ ఫుల్గా ఉండాలి, డేలో 8 అవర్స్ ఫుల్ సన్లైట్ ఉండాలన్నమాట। అప్పుడే సన్లైట్ బాగా ఉన్నప్పుడు ఇలా ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది మొక్కకి। తర్వాత మొక్క కూడా బాగా పెరుగుతదన్నమాట, సన్లైట్ ఉంటేనే। ఇది ఫుల్ అవుట్డోర్ ప్లాంట్, ఫుల్ సన్లైట్లో ఉండాలి, అది మెయిన్ పాయింట్ మనం ఈ దేవగన్నేరు మొక్కని పెంచుకోవాలి అనుకుంటే కనుక। ముందు పాటించాల్సిన నియమాల్లో సన్లైట్ బాగా తగిలేలా దీన్ని ప్లేస్ చేసుకోవాలి, అప్పుడు మీకు మొక్క గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ బాగా వస్తుంది। చూస్తున్నారు కదా మొగ్గలు ఎంత బాగున్నాయో। ఒక్కసారి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందంటే ఇంకా ఫ్లవర్స్ వస్తానే ఉంటాయండి। ఫ్లవర్స్ కూడా చాలా బిగ్ సైజులో వస్తాయి, మంచి వైబ్రెంట్ కలర్తో వస్తాయి, చాలా అందంగా ఉంటాయి। అసలు ఈ ఫ్లవర్స్ స్మెల్ ఉంటుందండి, అది మాటల్లో చెప్తే మీకు అర్థం అవ్వదు, అది మీరు స్వయంగా అనుభవిస్తేనే ఆ స్మెల్ ఎంత బాగుంటుంది అనేది మీరు అనుభవిస్తేనే మీకు తెలుస్తుంది అన్నమాట। చూసారా ఫుల్ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయో ఫ్లవర్స్, చూడండి ఎంత వైబ్రెంట్గా ఉన్నాయో। ఈ దేవగన్నేరులో చాలా కలర్స్ ఉంటాయండి, నాకు స్పెషల్గా ఈ థిక్ కలరు పింక్ అండ్ రెడ్ మిక్స్డ్ కలర్ అన్నమాట, ఇవి నేను స్పెషల్గా కావాలని ఈ కలర్ చూజ్ చేసుకొని తెచ్చుకున్నాను। నర్సరీలో తెచ్చి నాటాను ఈ మొక్క। చెప్పాలంటే దీని ఫ్లవరింగ్ కోసం నేను చాలా వెయిట్ చేశానండి, చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత మొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెరిగి ఫ్లవరింగ్ వస్తే చాలా హ్యాపీ అనిపించింది। మోస్ట్లీ నేను లైక్ చేసే ప్లాంట్స్లో ఇది ఒకటి అన్నమాట, ఇది నా హోమ్ గార్డెన్లో పెంచుకోవాలి, ఫ్లవర్స్ వస్తే అది చూసి ఆనందించాలి అనేది ఒక డ్రీమ్గా ఉండేది ఒకప్పుడు నాకు, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోగలిగాను। ఒక మొక్కని మనం స్వయంగా తెచ్చి నాటి అది పెద్దదై పెరిగి ఇలా ఫ్లవరింగ్ వస్తే దాని స్టేజెస్ చూసినప్పుడు వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేను, స్వయంగా అది అనుభూతి చెందిన వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట। నిజంగా చాలా శ్రమ ఉంటుందండి ఏదైనా ఒకటి రిజల్ట్ రావాలి అంటే మనకి, అది ఏదైనా కానివ్వండి। సో గార్డెనింగ్ కూడా అంతే శ్రమతో కూడుకున్నదన్నమాట, సో ఆ ఆనందం అనిపించిన వాళ్ళకే తెలుస్తుంది। తర్వాత ఈ దేవగన్నేరు మొక్కని టెంపుల్ ట్రీ అని కూడా అంటారు, ఎక్కువ దేవాలయాల్లో పెంచుతారండి, డివోషనల్గా పూజలో విరివిగా ఈ పూలను వాడతారు, దేవుడికి చాలా ఇష్టమైన ఫ్లవర్స్గా వీటిని చెప్తారు। ముఖ్యంగా శివుడికి ఈ దేవగన్నేరు పూలు చాలా ప్రీతిపాత్రమని చెప్తారన్నమాట, ఈ మొక్క ఇంట్లో ఉంటే చాలా శుభకరం అని కూడా చెప్తారు, చాలా ప్రాముఖ్యత కలిగిన మొక్క అన్నమాట। టెంపుల్ ట్రీగా
ప్రాచుర్యం పొందిన మొక్క ఇది. దేవగన్నేరు పేరులోనే దేవగన్నేరు, దేవుడికి పూజకి వాడే పూలు అని దేవగన్నేరు అని అంటారు. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో పూలు. పూలు ఎంతైతే అందంగా ఉన్నాయో వీటి సువాసన కూడా అంతే బాగుంటుందండి. తర్వాత నేను ఇవి ఈ మొక్కలు విత్తనాల ద్వారా పెంచాను. ఈ దేవగన్నేరు మొక్కలు, ఈ విత్తనాలు వచ్చేసి మొహమ్మద్ ఖలీల్ నర్సరీ నుంచి, నేను మొహమ్మద్ ఖలీల్ సార్ దగ్గర నుంచి నేను ఈ విత్తనాలు తెప్పించుకున్నాను. ఇవి డిఫరెంట్ కలర్స్ విత్తనాలు అన్నమాట. అవి నేను ఇలా ప్లాంటేషన్ చేశాను. అవి నాకు 3 మొక్కలు సర్వైవ్ అయ్యాయి. ఇవి విత్తనాల నుంచి నేను ప్రొపగేట్ చేశాను. చూసారా బాగా పెరిగాయన్నమాట. వీటిని రీపాటింగ్ చేయాలి. తర్వాత రీపాటింగ్ చేసి ఇవి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెరిగాక ఈ 3 మొక్కల్లో ఏ కలర్స్ ఫ్లవర్స్ వస్తాయో నాకు కూడా చూడాలని ఆసక్తిగా ఉంది. ఇవి ఏంటనుకుంటున్నారా, ఇవి దేవగన్నేరు సీడ్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.